సంతూర్ జుమ్మందినాథం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గత వారం ప్రారంభమైన పద్మశ్రీ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో మ్యూజికల్ ముఖాముఖి రెండవ భాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, బాలుడనగ నిత్య బాలుడే యశమున పెద్ద బాలశిక్ష విద్య ఎందు శుద్ధ కంఠమునకు సుబ్రహ్మణ్యము పేరు, కీర్తి కాముకులకు స్ఫూర్తి అతడు. ఈ ఆటవిడుపు పద్యం వేల కొలది పాటలు పాడిన గాన గంధర్వులు డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి కార్యక్రమం తరఫున అంకితమిస్తూ మరిన్ని మ్యూజికల్ ముచ్చట్లు కొనసాగించడానికి కార్యక్రమంలోకి వారిని మరొకసారి స్వాగతిస్తున్నాను. వెల్కమ్ టు యూ సార్. నమస్కారం అందరికీ. నమస్కారం. మళ్ళీ ఈ వారం కూడా వినడానికి కాచు కూర్చున్న మీ అందరికీ, ఈ వారం కూడా పిలిచిన మీకు. అవును, అదేంటండి మీరు ఏదో పొగుడుతున్నట్టుగానే నన్ను తెగడారు కూడా. ఎలా సార్? పెద్ద బాలశిక్ష అన్నారు. పెద్ద కానిలేండి. అలాగే సార్, పెద్ద బాలశిక్ష అలాగే కానిలేండి. సర్లేండి, సరే విషయానికి వద్దాం. కార్యక్రమం అంటే ముచ్చట్లలోకి వెళ్ళబోయే ముందు సమాధులు కడుతున్నాము, చందాలు ఇవ్వండి. సినిమాలో రాఘవులు గారు అద్భుతంగా కంపోజ్ చేసినటువంటి కలహంస నడకదాన, అంటే సినిమా పేరు కార్యక్రమ బిగినింగ్లో చెప్పడం కొద్దిగా డిఫరెంట్గా వినిపించచ్చు, కానీ ఆ పాట లేదు, నాకు సమాధి కడుతున్నాను చందాలు ఇవ్వండి అనే వినిపించింది. అంటే ఈ సినిమా పేరుతో ప్రారంభించడం ఏమిటి? లేదు, మీరు అందరికీ నమస్కారాలు అన్నారు, పెద్ద బాలశిక్ష అన్నారు సార్. కానీ ఈ రోజుల్లో పెద్ద బాలశిక్ష అనలేదు సార్. చాలా మందికి తెలియదు బాలశిక్ష అంటే ఏమిటని. దయచేసి కొన్ని మనసులో పెట్టుకోకండి. నేను కాదండి, వాళ్ళు అపార్థం చేసుకుంటారు. ఎలా సార్? బాలుని తీసుకొచ్చి శిక్ష వేస్తోంది ఈవిడ, అలాంటిది ఏదన్నా అనుకుంటా. ఎలా సార్? బాలుడికి శిక్ష వేయడం అని అనుకుంటారు. ఇది శిక్ష అయితే కనుక మీకు ప్రతి వారం ఇలాగే శిక్షిస్తానని నేను ప్రామిస్ చేస్తున్నాను. అలా కానివ్వండి. రాఘవులు గారి గురించి చాలా మందికి అందరికీ తెలుసు. రాఘవులు అనగానే ముందు మన ఘంటసాల గారి పేరే గుర్తుకొస్తుంది. ఘంటసాల గారి బహిర్ప్రాణం అని, ఆయన కుడిచేయి అని, ఆయనకు మొదటి నుంచి కూడా ఆయన పక్కనే ఉన్నారు. ఆయన మ్యూజిక్ చేసినంతకాలం ఆయనతో పనిచేశారు. తర్వాత ఆయన ప్రఖ్యాత సంస్థ ద్వారా ఆయన సంగీత నిర్దేశకులు అయ్యారు. నేను అప్పుడప్పుడే పైకి వస్తున్న రోజుల్లో ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి నాకు చాలా చాలా అవకాశాలు ఇచ్చారు. దీంట్లో కూడా మీరు గమనించారంటే ఆ ఫస్ట్ 4 bars ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఉంది ఆయనకి, కానీ ఆ చిప్లో నుంచి హీ వెంట్ టు హిజ్ ఓన్. ఓన్లీ ఒక ఆ 4 bars మాత్రమే ఆయన తీసుకున్నారు, కానీ దాన్ని ఎంత అందంగా మలిచారు అన్నది. జీ సౌండ్ చేయండి సార్. లక్ష్మీకాంత్ తెల్లాల సాంగ్ ఓన్లీ ఫస్ట్ తరనా, అది మాత్రం తీసుకున్నారు. దాన్ని ఎంత అందంగా చేశారు. కలహంస నడకదాన కమరాల కనుల దాన, నీ కనులు నీలి కురులు నన్ను నిలువ నీకుందవే. కలహంస నడకదాన కమరాల కనుల దాన, నీ కనులు నీలి కురులు నన్ను నిలువ నీకుందవే. కలహంస నడకదానా. చెలిమేని కదలికలా అవిభరత నాట్యాలు,
జవరాలి భంగిమల అరుదైన శిల్పాలు చెలిమేని కదలికల అవి భరతనాట్యాలు జవరాలి భంగిమల అరుదైన శిల్పాలు కలలు తలపోసి కళలు కలబోసి ఎవరు మలిచేరు ఈ రూపం కలహంస నడకదాన కమలాల కనుల దాన నీ కనులు నీలి కురులు నను నిలువ నీకుండవే కలహంస నడకదా మహా అద్భుతం. కూర్చొని పాడడం అంటే కొంచెం కష్టం అండి, అదే ప్రాబ్లం. మనంటే సగం ఊపిరితిత్తులంతా పొట్ట కవర్ చేస్తుంది కదా, నుంచుంటే ఇంకొంచెం పర్లేదు, డజంట్ మ్యాటర్, నో ప్రాబ్లం. ఇది శిక్ష అన్నది, బాలుడికి శిక్ష ఏంటంటే కూర్చోబెట్టి పాడించడం. మీ మొట్టమొదటి పాట నుంచి నిన్న మొన్న పాడిన పాట వరకు కూడా మీ అనుభూతి సార్, కంప్లీట్గా ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి. ఏమిటండి ఈ ప్రశ్న? ఇది మా మొట్టమొదటి పాట నుంచి ఇవాటి వరకు మీ అనుభూతి చెప్పండి అంటే ఎలాగా? ఒక్క ముక్కలో కట్టే కొట్టే తెచ్చే రామాయణాన్ని కట్టే కొట్టే తెచ్చే అని ఎలా చెప్తారు? అలా ఒక ముక్క కాదు, మూడు ముక్కలు అన్నారు మీరు. కట్టే కొట్టే తెచ్చే మూడు ముక్కలు ఉన్నాయి కదా. ఓకే, మూడు ముక్కల్లో చెప్పండి సార్. అదృష్టం, కృషి, అద్భుతం. అవకాశం రావడం అదృష్టం, నేను కృషి చేశాను, ఫలితం అద్భుతంగా దొరికి ఇవాళ ఆనందిస్తున్నాను. ఆ అనుభవం సాధారణమైన విషయం కాదు. నాలో సాహిత్య పరంగా సంగీత పరంగా ఇవాళకి ఏదైనా కొద్దో గొప్ప జ్ఞానం ఉందంటే ఈ అనుభవాల మూలంగా. కారణం ఏంటంటే నేను గురుముఖత, ఎప్పుడూ సంగీతం నేర్చుకునే అవకాశం రాలేదు, నేర్చుకోలేదు. ఎంతమంది మహానుభావులతో కలిసి పనిచేసే అవకాశం దొరికిందో, ప్రతి వాళ్ళ దగ్గర నుంచి లవలేశమైన నేను నేర్చుకున్నాను. కాబట్టే ఇవాళ ఒక చిన్న ఆస్తి నాకు సంగీత పరంగా దొరికింది అని చెప్పగలను. ధైర్యంగా ఒక ఏ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ పిలిచినా లేకపోతే మహానుభావుల దగ్గర పాడాలన్నా కూడా ఒక బేస్మెంట్, ఒక అద్భుతమైనటువంటి ఫౌండేషన్ వీళ్ళందరి దయ వల్ల, వాళ్ళందరి ఆశీస్సుల వల్ల, వాళ్ళందరితో కలిసి పనిచేయడం వల్ల నాకు దొరికిందని చెప్పాలి. మీరు మీ నాన్నగారిని ఇమిటేట్ చేస్తారని తెలిసి ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ చక్రవర్తి గారు ఒక సినిమాలో మిమ్మల్ని డబ్బింగ్ చెప్పడానికి తీసుకెళ్లారని చెప్పి వాడే ముఖ్యమైన కారణం డబ్బింగ్ చెప్పడానికి. వాడు డబ్బింగ్ చెప్పాలరా ఒక క్యారెక్టర్కి మన్మధ లేలో అంటే, అమ్మో నాకు డబ్బింగ్ రా చాదు కాదు నాకు భయం అది అన్న. సరే ఊరికే నేను పూజ జరుగుతోంది వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టిపో అన్నారు. ఒకనొక డబ్బింగ్ థియేటర్కి తీసుకెళ్లారు. అందులో మన్మథ లీల సినిమా, మన్మథ లీల. అప్పుడు కమల్ హాసన్కి విరిగిగా వాడే చెప్తున్నాడు డబ్బింగ్. అందులో ఒక 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 బ్రాహ్మణికల్ లాంగ్వేజ్ మాట్లాడే క్యారెక్టర్ ఉంటుందన్నమాట. ఎదురుకుండా యజమాని పొగుడుతూనే కమల్ హాసన్ మధ్యలో ఫ్రీజ్ అవుతుంటుంది, తిడుతుంటాడు అనమాట. ఆ క్యారెక్టర్కి నువ్వు చెప్పాలనుకున్నాను, సరే వద్దనుకున్నావు కదా సరదాగా అని ఒక అప్పుడు లూప్ సిస్టంలో ఉండేది. మైక్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాయి ఇద్దరు. అరే నాన్న అయితే ఈ పేపర్ నుంచి చూడు ఇక్కడ ఇటు అలాగే నాన్నలాగా చెప్పో సరే సార్. వాడు మా నాన్న నాన్న అని పిలిచాడు. నాన్నలాగా ఒకసారి చెప్పి చూడండి. ఆ చూస్తూ మెల్లగా ఆ లిప్పుకి తగ్గట్టుగా ఇది అన్నానమాట. వాడు వెనక్కి రికార్డ్ చేశారా అన్నాడు. అయిపోయింది సార్. ఒరే ముహూర్తం, కొబ్బరికాయ కొట్టావు, ఫస్ట్ లూప్ రికార్డింగ్ కూడా చేసావు, నువ్వు ఇప్పుడు చెప్పనన్నావు అనుకో, వాళ్ళకి చాలా సెంటిమెంట్ ఫీల్ అయిపోతారు, చాలా గొడవ అయిపోతుంది, తర్వాత నీ ఇష్టం. బాపినీడు గారు అండి దానికి, విజయ్ బాపినీడు గారు, ఆయన నిర్మాత. చాలా అసహ్యంగా ఉంటుందిరా, బాగుండదురా, కష్టం, నిష్ఠూరం పాడ చెప్పేసేయరా డబ్బింగ్ అన్నాడు. అలా ఇరికించాడు నాకు. అలా మొదలై ఆఖరికి వాడిని కూడా మాన్పించేసి కమల్ హాసన్కి నేను డబ్బింగ్ చెప్పే లెవెల్కి వచ్చింది. నిన్నటి దశావతారం వరకు ఆ తమ్ముడు కూడా నేను గాత్రం ఇవ్వడం జరుగుతుంది. దానికి కారణం మా అన్న చక్రవర్తి. అకుంఠిత దీక్షతో అలసట లేని ప్రస్థానంలో అజరామరమైన పాటలు మీరు ఎన్నో పాడారు సార్. దీక్ష సినిమా నుంచి మా అందరికీ చాలా ఇష్టమైనటువంటి పాట, మీకు తెలిసిన పాటే, మెరిసే మేఘమాలిక. ఆ పాట మరొకసారి మా అందరికీ మెరిసే మేఘమాలిక ఉరుములు చాలు చాలిక, మెరిసే మేఘమాలిక ఉరుములు చాలు చాలిక, చెలితో మాటలాడని వలపే పాట పాడని,
వలపే పాట పాడని మెరిసే మేఘమాలిక ఉరుములు చాలు చాలిక. నయనాలై విరిసే అద్దాలే నా చెలియ చెక్కిళ్ళై మురిసే ఆ నయనాల కమలాలలో నా జిలుగు కలలు చూసుకోని దాల చెక్కిళ్ళలో నా ముద్దులే దాచుకోని మెరిసే మేఘమాలిక ఉరుములు చాలు చాలిక చలితో మాటలాడని వలపే పాట పాడని వలపే పాట పాడని మెరిసే మేఘమాలిక. ఇది గట్టి కొట్ట నాకు వినిపించట్లేదు చప్పట్లు. థ్యాంక్ యూ. పిండియాల నాగేశ్వర గారు ఈ పాట మ్యూజిక్ చేసింది. ఆయన పాట నేర్పించే పద్ధతి ఒక అద్భుతం అన్నమాట. వేదం పనస చదువుతున్నట్టుంటుంది. ఆయన ప్రతి ఆయన నోట్స్ రాసుకున్న పద్ధతి, ఆయన ఫైల్లో ఉండే వ్యవహారం అది చూస్తుంటేనే అసలు ఒక గౌరవం గుళ్ళోకి వెళ్తున్నాం అనిపిస్తుంది. రికార్డింగ్కి వెళ్తుంటే ఒక పరుషమైన మాట మాట్లాడేవారు కాదు. ఇంటర్కమ్మే ఆయన యూస్ చేసేవాడు. ఎవరి దగ్గరికి వెళ్ళినా నేరుగా నడుచుకుంటూ వెళ్ళే ఆర్టిస్టాలు. ఇది ఇంకొకసారి వాయించండి, అది అలా కాదు ఇలాగని అంతే అంతే. ఆయన ఎంత తమాషగా అనేవాళ్ళు. పాట నేర్పించడం విషయం తెలిసిన వాళ్ళు ఉంటే మనం అమ్మో ఆయన ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పాట పాడని అప్పుడు నాకు స్వరజ్ఞానం లేదు. అది ఏంటో దానికి 4 ఐదు సార్లు ఆయన వాయించి, వీడికి స్వరం రాదు కాబట్టి వీడి మనసులోకి ఎలా ఎక్కాలి అని వాయించి పాడి చూపించి ఆయనకు వాయిస్ చిన్న ట్రెమలో ఉండేది. ఆయన పాడితే ఈ పాట జీ శృతి ఉండి ఇప్పుడు మెరిసే మేఘమాలిక ఉరుములు చాలు చాలిక. ఇది ట్యూన్ ఆయన నేర్పిస్తున్నాడు. మెరిసే మేఘమాలిక ఉరుములు చాలు చాలిక. వాళ్ళు ట్రమలో లేదు నాన్న, నాలా పాడకు, నాకు ఓపిక లేదు, స్వరం నేను చెప్తానని చెప్పేవాడు. కానీ మనకు అర్థమయ్యేది ఆయన పాడుతున్నప్పుడు, అది ఆ మజా అన్నీ ఉండేది. ఆయన ఈయన పాటలోనే నా దారి ఎడారి మీకు పాట గుర్తుందనుకుంటాను. 3 రోజులు రిహార్సల్స్ చేసామండి దానికి. చక్రపాణి గారు కూర్చునేవారు, ఒక హార్మోనియం తబలా నేను పాట పాడుతుంటే 1.5 నెలలో చేశారు. సిషార్ప్ సౌండ్ చేయండి సార్. ఇంద్రధనసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని చిన్న తేడా ఉండదు. చాలా మధ్యమం పైన చాలా ఎక్కువ ఇప్పుడు, సరే అప్పుడే నాకు ఎక్కువ అని అనిపించింది. సార్ ఇది 1లో చేస్తే రిహార్సల్ చేస్తున్నప్పుడు 1లో పెట్టుకుందామండి, నాకు పైన సౌకర్యంగా ఉంటుంది. లేదు బాలు, 1.5లో నీ వాయిస్ పలుకు బాగుంటుంది. ఈ 3 రోజులు రిహార్సల్స్ నేను అడుగుతూనే ఉన్నా ఆయన ఒప్పుకోవటమే లేదండి. ఫైనల్ రిహార్సల్స్ అయింది, పక్క రోజు రికార్డింగ్కి వెళ్ళాలి. మళ్ళీ లేస్తున్నప్పుడు ఒకసారి ఆలోచించండి సార్, మీ స్కోర్ రాసేస్తారు కదా సీలో, 1లో చేయండి సార్ అన్న. లేదు బాలు నువ్వు పాడతావు కదా నీకెందుకు అన్నారు ఆయన. అప్పుడు మాట్లాడారు చక్రపాణి గారు. ఆయన నాగులు అనేవాడు. నాగులు అప్పుడు నేను చాలా అర్భకంగా ఉండేవాడినండి. ఆడేందో 1 అంటున్నాడు, నువ్వేదో 1.5 అంటున్నావు, పైన కష్టం అంటున్నాడు, నువ్వు కాదు పలుకు బాగుంటుంది అంటున్నావు, రికార్డింగ్ దాకా ఉంటాడో ఓడతాడో వాడిని ఆ పైన పాడిపాడి చూసుకోవయ్యా. ఈ ఏవి ఈ మజాలేవి ఈ తమాషా ఏంటి. ఆ పాటలో హార్మోనియం సోలో వాయించింది వేణుగారు.
such a famous music director, he came to ta 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 ri ra ta ra ra na 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 ayana vaayincharu. వాళ్ళందరూ కూర్చుంటే మనకు ఎలా ఉంటుంది పాడడానికి, ఎంత అదృష్టం చేసుకుంటే అలాంటి దిగ్దంతుల మధ్య పనిచేసే అవకాశం దొరికింది. ఆయన ది లక్కీయెస్ట్ ఫెలో, ఎందుకంటే సీనియర్స్ ఉన్నప్పుడు వచ్చాను, నా తర్వాత వాళ్ళతో పనిచేశాను, ఇప్పుడు ఫోర్త్ జనరేషన్తో పనిచేస్తున్నాను, ఆ మహానుభావులు అందరితో పనిచేసే అద్భుతమైన అవకాశం దొరకడం నాకు నిజంగా గొప్ప వరం, చాలా గొప్ప వరం. ఇంకెవరికి దొరకదు, దొరకలేదు కూడా. ఇది మాత్రం నిజం సార్, ఈ అదృష్టం ఎవరికీ దొరకంది. సంగీత సరస్వతి, పుంభావ సరస్వతి నిజంగా ఎదుర్కొండా కూర్చొని సినిమా కప్పుర్లు సినిమా పాటలు పాడుతున్న అనుభూతి కలిగింది. పద్మశ్రీ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో జుమ్మంది నాదంలో మరిన్ని మంచి విశేషాలు, మరిన్ని అద్భుతమైన గానం వినబోయే ముందు ఒక చిన్న బ్రేక్. సంతూర్ జుమ్మంది నాదం కార్యక్రమంలోకి మీ అందరికీ మరొకసారి స్వాగతం. ఎన్ని అద్భుతమైన పాటలను వింటున్నాం, మరిన్ని ఆసక్తికరమైనటువంటి స్వరగతుల్ని కంటున్నాం. ఎంఎస్ విశ్వనాథన్ గారు, తమిళంలో నాకు మొట్టమొదటి అవకాశం ఇచ్చింది ఆయన. ఓ, కోదండపాండ్ గారు ఎలాగో నాకు ఆయన నా తండ్రి కంటే ఇంకా ఎక్కువ. అదృష్టం ఏంటంటే 40 సంవత్సరాలు పాడతామన్న నా గురువుగారు నా పక్కన లేరు. నాకు తమిళంలో భిక్ష పెట్టిన మహానుభావుడు ఇంకా ఆరోగ్యంగా జీవించి ఉన్నారు, అది నాకు ఆనందకరమైన విషయం. ఆయన తమిళకి నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఒకటే మాట అన్నారు, నువ్వు బాగా పాడుతున్నావు కానీ నీ తమిళ అంకచండాలంగా ఉంది, భాష బాగా నేర్చుకొని నా దగ్గరికి రా అప్పుడు ఇస్తా అన్నారు. 2 ఏళ్ళు పట్టింది నాకు, ఆ తర్వాత ఇచ్చారు అవకాశం. అంటే మాటకి ఎంత ఇంపార్టెంట్, ఉచ్చారణకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు తెలుస్తుంది. ఈ పాట నాకు చాలా ఇష్టమైందండి, పల్లవించవా నా గొంతులో, కోకిలం సినిమాలు. పాట గురించి సందర్భం తర్వాత చెప్తాను, ముందు పాట పాడేస్తాను. పల్లవి కావా నా పాటలు, పల్లవించవా నా గొంతులు, పల్లవి కావా నా పాటలు. ప్రణయ సుధా రాధా, నా బ్రతుకు నీది కాదా, పల్లవించవా నా గొంతులు, పల్లవి కావా నా పాటలు. నేనున్నది నీలోనే, ఆ నేను నీవేలే, నాదన్నది ఏమున్నది నాలో, నీవే నాడు మలచావు ఈ రాతిని, నేనీ నాడు పలకాలిని కీర్తిని. నేనున్నది నీలోనే, ఆ నేను నీవేలే, నాదన్నది ఏమున్నది నాలు, నీవే నాడు మలచావు ఈ రాతిని, నేనీ నాడు పలకాలి నీ గీతిని. ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని, ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని. చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలు. ప్రణయ సుధా రాధా, నా బ్రతుకు నీది కాదా, పల్లవించవా నా గొంతులో,
పల్లవి కావా నా పాటలు. మాట ఎంత సింపుల్, ఎక్కడ పెద్ద కావ్యానికి సంబంధించు లేకపోతే లాక్షణికమైన సాహిత్యం రాయడానికి ప్రయత్నించలేదు ఆత్రేయ. సింపుల్, నేనున్నది నీలోనే, ఆ నేను నీవేలే, నాదన్నది ఏమున్నది నాలో, నీవేనాడు మలచావు ఈ రాతిని, నేను ఈనాడు పలకాలి నీ గీతిని, ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది. ఒక మూగ అమ్మాయి ఒకటి పెద్ద సింగర్ కావడానికి ఎంత ఇన్స్పిరేషన్ ఇస్తుందో, ఎలా పడతాడు ఇలాంటి ఇలాంటి సబ్జెక్టులో బాలకృష్ణ బాలచంద్ర గారు నాకు అర్థం కాదు. అద్భుతమైనటువంటి సబ్జెక్ట్స్, అతను ఏం చెప్తాడు ఆ అమ్మాయికి, ఆ అమ్మాయికి వినపడదు ఎంత గొప్పగా యాక్ట్ చేస్తుందో సరిత ఆ సందర్భంలో, ఇలా ఇలా చూస్తూ నువ్వు ఏదో పాడుతున్నావు అని నాకు తెలుసు, బట్ ఐ కాంట్ హియర్ యూ అన్నట్టుగా, ఇలా ఆయన నాకు ఇచ్చినటువంటి పాటలు అయితే చెప్పడానికి వీల్లేదు. నేను తమిళంలో వందలాది పాటలు, అద్భుతమైన పాటలు, ఈరోజు కూడా ఐ హ్యావ్ సాంగ్ సమ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కంపోజర్స్ బంచ్ ఆఫ్ కంపోజిషన్స్ ఆఫ్ ఎంఎస్ విశ్వనాథన్ గారు. ఈరోజుకి నేను తండ్రిగా ఆయన్ని చూసుకుంటున్నాను, ఆరాధిస్తున్నాను. అలాంటి మహానుభావుడితో పనిచేసే అవకాశం వస్తుందని నేను కానీ నా మిత్రుడు ఇళయరాజా కానీ ఎప్పుడు అనుకోలేదు. కచేరీకి వెళ్ళడం కోసం అని వాడప్పుడు ధనరాజ్ మాస్టర్ దగ్గర గిటార్ నేర్చుకుంటున్నప్పుడు, సాయంత్రం అయితే నేను కాలేజీ నుంచి స్కూటర్లో వాడిని పికప్ చేసుకోవాలి, వాడు నా హార్మోనిస్ట్ నా గ్రూప్లో, కచేరీకి వెళ్ళడానికి లజ్ కార్నర్లో ఆయన వాళ్ళ మాస్టర్ బిల్డింగ్ ఉండేది, అక్కడ వాడిని పికప్ చేసుకోవడానికి వస్తే, అరే ఇంకొక 5 నిమిషాలు ఉందనరా, విశ్వనాథన్ గారి కారు వస్తుంది ఒకసారి ఆయన చూసేసి వెళ్దాం అనేవాడు. ఆయన కారు నెంబర్ కూడా MSV 5052 MSV 5052. ఆ కారు చూడడానికి మాకు అంత హీరో వర్షిప్ విశ్వనాథన్ గారంటే. ఆయన రికార్డింగ్లో కోరస్ అన్న పాడే అవకాశం వస్తుందా, ఎప్పుడైనా స్టేజ్లో పాడే అవకాశం వస్తుందా అనుకున్న రోజు నుంచి ఆయన ఎన్నో ఎక్కువ పాటలు పాడే అవకాశం నాకు ఇచ్చాడు దేవుడు. చాలా విచిత్రమైన జీవితం అండి నాది, నిజంగా చాలా విచిత్రమైన జీవితం. ఇన్ ఏ షార్ట్ టైం నేను ఏమేమి అనుకున్నానో తర్వాత, ముందుగా అనుకోకపోయిన సింగర్గా, అవన్నీ కూడా దేవుడు నాకు దారి చూపించేశాడు. అంత పనిచేయడం ఏంటండి, నేను లేకపోతే విశ్వనాథన్ గారితో ఇలాంటి పాటలు ఇంకా కోకొల్లలుగా ఇచ్చాడు మహానుభావుడు. ఈ సందర్భంలో ఆయనకు చిరాయువుని ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. సంతూర్ జుమ్మంది నాదంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. సంతూర్ జుమ్మంది నాదం కార్యక్రమంలోకి మీ అందరికీ మరొకసారి స్వాగతం. సిరివెన్నెల సినిమా సినీ సాహిత్యంలో వేటూరి గారి తర్వాత మరొక అద్భుతమైన అణిముత్యం లాంటి సీతారామ శాస్త్రి గారిని మనకు అందించింది. ఆ చిత్రంలో పాటలకు కూడా ఆఫ్కోర్స్ మీరే ప్రాణం పోశారు. ఆ చిత్రంలో నుంచి ఆ చిత్రానికి సంబంధించిన విశేషాలు, అనుభూతులు, అనుభవాలు చాలానే ఉండుంటాయి. ముందు పాట పాడే ఈ గాలి ఈ నెల అనే పాట పాడి అందరూ మహాదేవన్ గారి గురించి ఇప్పుడు మనం అనుకుంటున్నప్పుడు బాలు డెఫినెట్గా ఇంటర్వ్యూలో ఈ శంకరాభరణము ఇలాంటివి పాడతారు అనుకుంటారు. అది ఎప్పుడు రెగ్యులర్గా పాడుతున్నవి, ఇలాంటి పాటలు చాలా అరుదుగా పాడుతున్న పాటలు కాబట్టి మనం ఈ పాటను ఎంపిక చేసాం. అది సవినయంగా వాళ్ళందరూ కూడా మనవి చేసేది. అదే జనరల్గా ఈ ప్రోగ్రాంలు అన్నింటిలో కూడా మీరు చూసారంటే మామూలుగా పాడే పాటల నుంచి కొంచెం పక్కకు తొలగి మిగతా పాడనివి ఎన్నో ఉన్నాయి గొప్ప ఆణిముత్యాలు, అవన్నీ ప్రజెంట్ చేయాలని ప్రయత్నిస్తున్నాం అన్నమాట. మీకు ఏమన్నా దీంట్లో చిన్న నిరుత్సాహం ఉంటే, అరే ఆ పాట పాడలేదే అనిపిస్తే మన్నించండి.
గొరవంక కూసేను ఆ వంక నా రాక తెలిసాక వచ్చేను నా వంక చిన్నారి గొరవంక కూసేను ఆ వంక నా రాక తెలిసాక వచ్చేను నా వంక ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్లకు కలిశాక ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్లకు కలిశాక ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిదాక ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిదాక ఎగసేను నింగిదాక ఈ గాలి ఈ నేల చెలయేరు నన్ను కన్న నా వాళ్ళు నా కళ్ళలో గిళ్ళు ఈ గాలి నేల. ఈ సినిమా అండి సీతారామ శాస్త్రి గారికి ఇలాగా ఒక కొత్త ఇంటి పేరునిచ్చిందో. మొట్టమొదటిసారి భారత సంగీత కీర్తిని ఖండాంతరాల్లో ఇంకా ప్రఖ్యాతిగా చేసేటట్టు చేసినటువంటి అద్భుతమైన వేణుగాన విద్వాంసులు హరిప్రసాద్ చౌరసియ గారు ఫస్ట్ టైం పనిచేసిన సినిమా. ఇవాళ ఎంత అందంగా వాయించారో మన ఫ్లూట్ ప్లేయర్ కూడా. ప్లీజ్ గాడ్ బ్లెస్ యూ సార్, చాలా చాలా అందంగా వాయించారు. ఇంకొక వింత ఏంటంటే ఈ సినిమాకు సంబంధించినంత వరకు ఆ రోజుల్లో ఎవరు ట్రాక్ తీయడానికి ఒప్పుకునే వాళ్ళే కాదు, లైవ్ పాడి తీరాల్సిందే. ఈ సినిమాకి ముహూర్తానికి మేము రికార్డ్ చేసిన పాట విరించినవి విరచించితిని విధాత తలపన సా, నేను సుశీల్ గారు ఆర్కెస్ట్రా అందరం కలిసి చేసింది. ఆ పాట అయిన తర్వాత నేను నా కాన్సర్ట్ టూర్స్ కోసం అని అమెరికాకి వెళ్తున్నా. ఒక్క షెడ్యూల్లోనే ఇంచుమించు సినిమా షూట్ చేయాలి, నార్త్లో ఎక్కువ షూట్ చేశారు. విశ్వం గారు ఏరా ఎలా మరి నువ్వు వెళ్ళిపోతుంటే ఎలా అంటే నేను నసుకుతూ అన్నాను ట్రాక్ తీసేయండి అంటే నా భయం అంటే వేరే ఎవరన్నా పాడేస్తే నాకు లేకుండా పోతుందని కాదు, ఇంత మంచి సినిమాలో మంచి పాటలు పోగొట్టుకుంటానేనని. నేను వచ్చాక మిక్స్ చేసేస్తానన్నయ్య, మరి నాకు షూట్ చేయడానికి అంత బాగా పాడేవాళ్ళు కావాలి కదరా ట్రాక్కు అన్నారు. నేను తప్పకుండా ఒక అబ్బాయిని చెప్తాను మీకు అని ప్రకాశ్రావు గారిని, ఆయన విశాఖపట్నం, ఆయన అప్పుడే అవకాశాల కోసం చూస్తున్నాడు, చాలా చక్కగా పాడేవారు, ఆయన బ్యాంక్ ప్రకాష్ అంటారు. ఆ అబ్బాయిని తీసుకెళ్ళి మహాదేవన్ గారికి పరిచయం చేశాను. ఈ ట్రాక్స్ అన్నీ ఆయనే పాడారు యాక్చువల్గా. ఆ తర్వాత నేను అమెరికా నుంచి వచ్చాక మిక్స్ చేశాను. ఈ పాటలో సంతూర్ వాయించింది ప్రఖ్యాతి, ఇప్పుడు ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ అనేటువంటి విద్యాసాగర్ సంతూర్ వాయించింది. అలాగే ఇందులో తుంబ వాయించింది శివమణి, ఇవాళ ఇంటర్నేషనల్ ఫేమస్ డ్రమ్మర్, తను దీంట్లో తుంబ వాయించాడు. ఈ సినిమాకు రాయడానికి ముందర మా ఇంటికి మూడో ఇల్లే ఏడిది నాగేశ్వరరావు గారి ఇల్లు, దీనికి కూడా పాటల కంపోజింగ్ అన్నీ కూడా వాళ్ళ ఇంట్లోనే జరుగుతోంది. ఒకరోజు మధ్యాహ్నం మా అన్న ఎక్కడి నుంచి ఫోన్ చేశారు, ఏం చేస్తున్నారు అని. వెళ్ళేది ఇప్పుడే వచ్చాను రికార్డింగ్, ఒక్క నిమిషం అర్జెంటుగా రా, భోంచేసి వెంటనే వచ్చాయన్నారు. వెళితే అర్భకంగా ఉన్నాడు ఒక అబ్బాయి కళ్ళజోడు పెట్టుకొని బక్కగా, ఈ అబ్బాయి సీతారామ శాస్త్రి అని అనకాపల్లి టెలిఫోన్స్లో వర్క్ చేస్తున్నాడు, గంగావతరణం అని ఒకటి రాశాడు రా, నువ్వు అతను చదివితే వినాలి అన్నాడు. ఆయన ధోరణిలో ఆయన పాడి వింటే నేను చాలా మంత్రముగ్ధుని అయిపోయి, నే ఈ సినిమాలో ఏమన్నా అవకాశం ఇస్తున్నావన్నయ్య అన్నాడు. అవునరా, ఈ సినిమాలో ఇంచుమించు అన్ని పాటలు తనే రాస్తాడు అనుకుంటున్నాను అన్నాడు ఆయన. ఆయనకు నేను షేక్ హ్యాండ్ ఇచ్చి, సార్ భవిష్యత్తులో మీరు చాలా ఎక్కువ పాటలు రాస్తారు, మీ పాటలన్నీ ఎక్కువ నేను పాడతాను సార్ అని అన్నాను అన్నమాట ఆ రోజున. అది నిజమైంది. ఈ సినిమాలో అది మొట్టమొదటి సినిమా అని ఎవరు అనుకోరు సీతారామ శాస్త్రి గారికి, అంత అద్భుతమైనటువంటి పాటలు రాశారు. ఇట్ ఈస్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. ఆ సిరివెన్నెల అన్నది ఆయన ఇంటి పేరు చేసుకున్నాడు. అద్భుతమైన సినిమా అండి, చాలా గొప్ప సినిమా. బట్ తమాషా ఏంటంటే కమర్షియల్గా అంత ఇదిగా సక్సెస్ఫుల్గా పోలేదు ఈ సినిమా. అకోలేట్స్ వచ్చాయి, పొగడతలు వచ్చాయి, అంతే తప్ప డబ్బులు రాలేదు ఈ సినిమాకి. కానీ నాకు ఎన్ని పాటలు మిగిలిపోయాయో వేదిక మీద, ఈ రోజు కూడా నేను ఏ దేశం వెళ్ళినా విధాత తలపున ఆయన పాడకుండా ఉండలేను నేను. ఆ పాట హ్యాస్ బికమ్ మై ట్రంప్ కార్డ్, ఒక నాకు దొరికిన ఆణి ముత్యాల్లో మరొక మంచి ముత్యం. కళా తపస్వి కె విశ్వనాథ్ గారి గురించి ప్రత్యేకించి ఇక్కడ మీరు అన్నయ్య తమ్ముడు అని పిలుచుకునేటటువంటి అనుబంధం మీది అంటే మా పెదనాన్నగారి అబ్బాయి అండి, మాకు మామూలుగా రక్త సంబంధం కూడా ఉంది, బట్ దానికంటే మించి ఒకళ్ళు అంటే ఒకళ్ళు చాలా గౌరవం, చాలా ఇష్టం ఉంది. అది కేవలం బంధుత్వంతో సంబంధించింది కాదు. ఈరోజు కూడా
ఒక డైరెక్టర్ పేరు చెప్పంగానే అలా చప్పట్లు కొట్టడం ఆడియన్స్, ఆయన నుంచుంటే అందరూ లేచి నుంచుని నమస్కారం ఇవ్వడం ఒక గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చాడు దర్శకుల కులానికి. ఒక పక్కన దాసనారాయణరావు గారు, ఆయన దర్శకులు నిజంగా డైరెక్టర్స్కి ఆయన అద్భుతమైన పేరు తీసుకొచ్చారు, రాఘవేంద్రరావు గారు లాంటి వాళ్ళు. దానికి ఇంకా ఒక నాలుగు మెట్లు ఎక్కువైనటువంటి కీర్తిని తీసుకొచ్చారు విశ్వం గారు. ఎందుకంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎప్పుడు తను నమ్మిన సినిమానే తీసి, ముఖ్యంగా మన జాతికి మన దేశానికి సంబంధించినటువంటి సంస్కృతిని ప్రతిబింబించే సినిమాలే తీస్తూ, ఎవరిని ఇబ్బంది కలిగించే సినిమాలు కాకుండా సకుటుంబంగా చూసే సినిమాలని ఎంత గొప్ప సినిమాలు తీశారంటే ఆయన నిజంగా ఆ సినిమాల్లో పనిచేసే అవకాశం దొరకడం నా అదృష్టం. అసలు యాక్చువల్గా మన రాష్ట్రం చేసుకున్న గొప్ప పుణ్యం ఏంటంటే ఇలాంటి అద్భుతమైన దర్శకుడు ఆదుర్ సుబ్బారావు గారి స్కూల్ నుంచి వచ్చి ఎన్ని గొప్ప సినిమాలు తీశారు, అణిముచ్చారు అన్నీ కూడాను. ఒక కమలహాసన్ అనే అతన్ని మరో కోణంలో చూపించినటువంటి దర్శకుడు కూడా ఆయనే. బాలచంద్ర గారు ఒక కోణంలో చూపిస్తే విశ్వం ఇంకొక అద్భుతమైన కోణంలో చూపించాడు. అతనితో ఒక సాగర సంగమం, ఒక స్వాతి కిరణం, ఆమె క్షమించాలి, ఒక స్వాతి ముత్యం తీస్తే వాళ్ళిద్దరితో కలిసి నేను సొంత సినిమా శుభ సంకల్పం సినిమా తీసేటటువంటి అవకాశం, పట్టుబట్టి మొట్టమొదటిసారి విశ్వనాథ్ చేత వేషం వేయించే అవకాశం. ఇప్పుడు ఆయన అంత బిజీ యాక్టర్ అయిపోయారు యాక్చువల్గా, ఆ అదృష్టం కూడా నాకే దక్కింది. ఐ ఎంజాయ్డ్ ఆల్ దీస్ గ్రేట్ గ్రేట్ పీపుల్స్ బ్లెస్సింగ్స్, వాళ్ళతో కలిసి పనిచేయడం ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను దాని గురించి నాకు విసుగెత్తదు వరం నాకు. ఇలా మీతో మాటలు పంచుకోవటం, పాటలు పంచుకోవటం మా వరం మా అదృష్టం. సంతూర్ జుమంది నాదంలో మరో చిన్న బ్రేక్. సంతూర్ జుమంది నాదం కార్యక్రమంలోకి మీ అందరికీ మరొకసారి స్వాగతం. టీవీ రాజు గారి సంగీత దర్శకత్వంలో వచ్చినటువంటి పాటలు కూడా మహా అద్భుతమైన పాటలు. తోటకూర వెంకటరాజు గారు ఆయన దగ్గర మ్యూజిక్లో పాడి, వాళ్ళ అబ్బాయి దగ్గర పాడి, ఏమో వాళ్ళ మనవడి దగ్గర కూడా పాడతానో నాకు తెలియదు. ఆయన నాకు ఫస్ట్ లుక్ అండి, ఆయన పాండి బజార్లో ఆయన ఇల్లుండేది, ఎప్పుడు చాలా స్పిక్ అండ్ స్పాన్గా డ్రెస్ చేసుకునేవాళ్ళు ఆయన, చాలా నీట్గా ఉండేవారు, బట్ట తల, ఎప్పుడు క్లీన్ షేవన్, సిగరెట్ చేతిలో లేకుండా చూడలేదు నేను ఆయన్ని. చాలా సాఫ్ట్ తత్వం మాట్లాడేవారు, చాలా సాఫ్ట్గా ఆదినారాయణరావు గారి దగ్గర పనిచేసి చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చారన్నమాట. ఈ పాట బందిపోటు బ్రహ్మన్న అని ఒక సినిమాలో కృష్ణ గారికి పాడిన పాటే, ఎంత మంచి పాట చూడండి. మళ్ళీ ఆచార్య దేవో భవ నారాయణ రెడ్డి గారు రాసినటువంటి పాటే, ఎంత చక్కటి పాట రాశారు. దీంట్లో నేను చాలా అధిక ప్రసంగం చేస్తుంటానండి, ఇది రఫీ గారిలా పాడాలని చాలా ఓవర్ ఎక్స్ప్రెషన్. ఆ పాట వింటుంటే నాకు సిగ్గేస్తుంది ఇప్పుడు ఎందుకు ఇలా చేశానా అని. బట్ బ్యూటిఫుల్ సాంగ్, లెట్ అస్ లిసన్ టు ఇట్. కానీ మీరు కొంచెం గళం కలపాలి ఈ పాటలో, సుశీలమ్మ పాడారు కాబట్టి. అది నా అదృష్టం సార్. కాటుక కన్నులలో ఏ కమ్మని కథ ఉందో, చెలి ఆమెని పిలిచవా చెవిలో చెవి. చిలిపిగ చిందులు వేసిందా, పులకించే నీ మనసే చిలిపిగ చిందులు వేసిందా, నడిరే నను దలచి తడబడి దిక్కులు చూసిందా.
కన్నులలో ఏ కమ్మని కథ ఉందో. నేను చకాచకా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సార్, చకాచకా టకాటకా సమాధానం చెప్పండి సార్ ప్లీజ్. మీరు చకాచకా అంటే నేను టకాటకా అనాలి? అక్కర్లేదు సార్, అలా అడుగుతాను అని చెప్తున్నాను. ఓకే, మీకు ఇష్టమైన రంగు? వైట్. తెలుపు? వైటా తెలుపా? రెండు. మీకు ఇష్టమైన వ్యక్తి? టకాటకా సార్. మీరు బలేవాళ్ళే, మీరు మీరు టకాటకా అని అనుకోని ముందుగా నన్ను అడిగితే. నేను రాసుకోలేదు సార్, చూడండి సార్. లేదు, మీరు మనసులో అనుకున్నారు నాకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని తెలియదు. ఇక్కడ ఏదో పాట ఈ లోపల ఆలోచించేసుకుంటున్నారు. నేను ఆలోచిస్తున్నాను, నేనే ఆలోచించట్లేదు. నాకు ఇష్టమైన వ్యక్తి మా నాన్న. మా నాన్న అంటే మీలో మీకు నచ్చేది? మా సింప్లిసిటీ. మీలో మీకు నచ్చింది? ప్రతి వాళ్ళకి అడుగులు మడుగులు ఎత్తి తల వంచేసి అప్పుడప్పుడు బొప్పు కట్టించుకోవడం. ఎవరైనా ప్రశంసిస్తే? ఆనందిస్తాను, వినమ్రంగా తల వంచుకుంటాను. విమర్శిస్తే? ఆనందిస్తాను, వినమ్రంగా తల వంచుకుంటాను. రెండింటికి ఒకే సమాధానం? అంతే. ఓకే, టకాటకా అని అడగాలి. మీకు ఇష్టమైన పాట? అది చాలా కష్టం అండి. ఏ ఎన్నేం చెప్పను, కొన్ని వేలు ఉన్నాయి నాకు. నేను పాడినవి కాదు, అవతల వాళ్ళవి నాకు ఎక్కువ ఇష్టమైన పాటలు. వరుస చెప్పదలుచుకుంటే జీవితం చాలదు. నిజం చెప్పాలంటే అన్ని మంచి పాటల మధ్య ఎదిగాను నేను, అన్ని మంచి పాటలతో పెరిగాను. ఇలా కూడా పాటలు చేయవచ్చా అని అనిపించేంత అద్భుతమైన పాటలు విన్నాను నేను. వింటూ వింటూ టీ కొట్లలో పాటలు ఇవన్నీ నా గురువులే. ఆగిపోయేవాడిని ఒక్కో చోట పాట వింటే, ఇలా కూడా పాడతారా, ఇలా కూడా కంపోజ్ చేస్తారా? దీవాన సవనకి ఘటాయి. ఒక టీవీ కొట్టు దగ్గర డైలీ పొద్దున 7 గంటలకు ఈ పాట వస్తుంటే నేను మా సర్వే క్లాస్కి వెళ్తున్న మెడ్రాస్లో అక్కడ ఆగేవాడిని, సైకిల్ మీద ఆగి ఆ పాట అంతా అయిన తర్వాత ఏడుస్తూ వెళ్ళేవాడిని. ఓ 2 రోజుల తర్వాత వాడు అడిగాడు, వాడు తమిళ, నీకేమైనా పిచ్చే చేస్తావా? వాడైతే ఆనందంగా పాడుతుంటూ ఏడుస్తావు ఏంటి అన్నారు. అది చెప్పాను. అందుకే అప్పుడు ఈ మాట నాకు తెలియదు. పోయిన ఎపిసోడ్లో మొట్టమొదటి పాట ఏం పాడే నేను? లలిత కళారాగం. అవధి లేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్థం అని. ఎందుకో తెలియదు కొన్ని పాటలు. నేను ఫస్ట్ విన్న పాట అయితే ఐ థింక్ సుజాత అన్న హిందీ సినిమాలోంచి ఒక పాట, హిందీ సాంగ్. సౌండ్ చేయండి ఒకసారి. బచ్చిపన్ తన బచ్చిపన్ నన బచ్చిపన్ తేరా శర్మాయా దరినా. అశగారు పాడారు, ఎస్డి బరం మ్యూజిక్. ఇందులో ఏం గొప్పదనం లేదు. తరతాని నన్న తరనా అంతవరకు కూడా ఏం గొప్పగా లేదు. ఇక్కడ ప్రాణం తీసేసిన తర్వాత నన్ను తరితాని ననే తనా అని ఒక ఫ్రేజ్ వచ్చింది. అరే ఇలా కూడా పాట ఉంటుందా తెలియదు. ఏంటి చిన్నతనం, ఒక సైకిల్ రిక్షా బండిలో సినిమా అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటూ వాడు వెళ్తున్నాడు, వారి వెనక నేను పరిగెత్తి వింటున్నా కాళహస్తిలో. ఎన్నని చెప్పగలం అలాగా హిందీ తీసుకుంటే. నాజిన ఇరి బినా జయ కహి మాజీ రే మే కసే కహూ తరే నానినా మాజీ రే భూల సక్తి నహీ ఆంఖే వో సుహానా మంజర్ మేర మెహబూబు తేజే. అలా అలా పాడుకుంటూ వెళ్తే ఎన్నని చెప్పగలను. ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కొన్ని కొన్ని లక్షల పాటలు విని 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 అవి జీర్ణించిపోయి ఆబ్లిగేటర్స్తో సహా అవి నాకు ఎంత హెల్ప్ చేశాయి. అలాగే తెలుగులోకి వచ్చిందంటే ఈ సింగర్ ఆ సింగరం లేదండి, ఆడ మగ అందరి పాటలు పాడేసేవాడిని నేను. డి నీ నీడలో నా నిలిచేనురా యువతి మనోజ
నీ నీడలో నా నిలిచేనురా, నిన్ను కొలిచేనురా రాజా, నవ శోభలీను ఈమెను నీ కోసమేనురా యువతి మనోజ, ఏ నాటికైనా నీదానర ఆహా. ఇది సువర్ణ సుందరులు అని ఎంతమందికి తెలుసు? మిగతా వాళ్ళందరికీ సువర్ణ సుందరులు హాయి హాయి గామని సాగే ఈ పాటలని తెలుసు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కంపోజిషన్స్ ఐ ఫెల్ట్. ది ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ ఇన్స్పైర్డ్ మీ. ఖడి ఖడి మర దిల్ గడికే, ఏమిటా టెంపో ఏంటి ఆ పాటలు? తాయి గడికే తాజ్ మిలన్ కే నైనో మే దరరి రి రా రా దరరి రి రే. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో సలీల్ చౌదరి అంట అనుకున్నా, ఆయన దగ్గర పాడే అవకాశం వచ్చింది. How beautiful it was. I could sing to him. I had inspiration to music cheyalantu nenu jockey lo part chesanu. Taridadana moranu vinaleva karivadana dariridiriri namati tariri tariri tarara tariridararara taninananarira tannananinira ఇన్స్పిరేషన్ ఆఫ్ సలీల్ చౌదరి. సో ఇలా పాడడానికి ఎంతమంది ఉపయోగపడ్డారో చెప్పడానికి లేదు. ఎన్ని పాటలు అని చెప్పగలను నేను? పాలకడలిపై శేషతలపమున్న నాకు చాలా ఇష్టమైన పాట. ఆ పాటే నేను ఎక్కువగా పాడేవాడిని స్టేజ్లో. సుశీల్ గారు పాడిన పాట. ఇంకా జానకి గారి పాటలు అయితే ఆ స్టైల్కి మోహించేసాను ఆవిడని. ఐ వాజ్ ఇన్ లవ్ విత్ దిస్ లేడీ. హౌ కుడ్ షీ సింగ్? ఎంత ఈజీగా పాడుతుంది, ముఖ్యంగా తమిళంలో ఆవిడ పాటను పాటలు అండి. తెలుగులో కూడా పాడు. వీణల్లాగానే ఉంటుంది ఆవిడ పాడుతుంటే. ఇంకా సిరిమల్లి పువ్వు లాంటి పాటలు, ఇవి కాకుండా ఆవిడ మలయాళంలో పాడిన పాటలు, కన్నడంలో పాడిన పాటలు విని తర్వాత వాళ్ళు ఆవిడ మా ఊరు వస్తే, ఆవిడ అత్తగారు ఊరు మా ఊరు వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వస్తే ఆ కటకటాలు పట్టుకొని ఎక్కి ఆవిడ ఎలా ఉంటుందో చూడడానికి అని ప్రయత్నించేవాళ్ళు. ఐ నెవర్ సాట్ థాట్ దట్ ఐ విల్ సింగ్ విత్ హర్. సుశీల్ గారితో పాడతానను, లతా గారితో పాడతానన్న కల్లో కూడా అనుకోలేదు. ఆవిడ స్టేజ్లో అల్లరి చేస్తూ ఎవరన్నా ఆయన ఆవిడ దగ్గర నుంచడానికే భయపడతారు. మేము ఇద్దరం ఈ సాంగ్ పాడుతున్నప్పుడు ఇలా వెళ్తుంటుంది పాట. తుమ్ము కాన్ బతలావు జరా పాడుతున్నాడ. ఆవిడ చౌదరికి ఆపక బేటా హో అనేటప్పటికి ఆడ నవ్వుతూ ఆపేసేది పాట స్టేజ్లో. తుమ్ కౌన్ హో బతలావు జరా మేరా మా హై ఆప్ ఆప్కా బేటా హూ మై అనే వాడిని చెవిలో వెళ్ళి ఆవిడ పాట ఆపేసి, బాలూజీ బహుత్ జిద్ కర్ రా హై ఇన్ సే మనాయేనా ప్లీజ్, ఐ కెనాట్ సింగ్ ఇఫ్ హీ టాక్స్ లైక్ దట్ ఇన్ మై ఇయర్ అనేది. ఎవరికి దొరికింది ఈ అదృష్టం? ఎవరికి దొరికింది ఈ ధైర్యం? ఎవరిచ్చారు? ఎవరికి తెలియదు. ఏమీ రాకుండా వెళ్ళి ఇంటర్నేషనల్ వేదికల మీద ఇలాంటి వాళ్ళతో రాయల్ ఆల్బర్ట్ హాల్లో నేను యశ్దాస్ గారు చిత్ర గారు కలిసి ఫస్ట్ సౌత్ ఇండియన్ ట్రయో హూ సాంగ్ దేర్ రాయల్ ఆల్బర్ట్ హాల్ లతా మంగేష్కర్ గారు పాడిన రికార్డు ఎల్పీలు ఆల్బమ్లు అన్నీ చూసి ఇది ఎలా ఉంటుందో అని కూడా ఊహించలేదు. ఐ నెవర్ థాట్ ఐ విల్ స్టెప్ ఆన్ టు దట్ స్టేజ్ అండ్ సింగ్. ఎన్నెన్నో అదృష్టాలండి, ఎన్నెన్నో దక్కాయి నాకు. ఈ విషయంలో మిగతా వాళ్ళకి దక్కని కంటే, దక్కని వాటికంటే చాలా ఎక్కువ అదృష్టాలు దక్కాయి. గొప్ప గొప్ప పాటలు విన్నాను, నేర్చుకున్నాను, గొప్ప గొప్ప పాటలు పాడాను. ఒక్క పాట అని అడిగితే ఇష్టమైన పాట ఒకటి అంటే బోలడి రసగుల్లికల్ లాంటి పాటలు మనకి వినిపించారు. ప్రోగ్రామ్ అయిపోతే పెద్ద బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చేస్తాను సార్. మనం ఏది సార్? బ్రేక్ బ్రేక్ నొక్కేసారా? ఇంకా కార్లో జామ్ అంటూ వెళ్ళిపోవడమే. అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పెద్ద బ్రేక్ తీసుకొని మళ్ళీ వారం కలుద్దాం. అంతవరకు స్వస్తి.